సభకు ప్రజాశాంతి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిలతో లీడర్స్తో హరిహర కళాభవన్ సికింద్రాబాద్లో మీటింగు మార్పు రావాలి మార్పు కావాలి ఆ మార్పు మనమే తేవాలి అన్న లీడర్స్ ఇంకా ప్రజాశాంతి పార్టీలో చేరుదాం అన్నవారు రండి ఇది గొప్ప సదవకాశం 75 సంవత్సరాలుగా 60% ఉన్న మన బీసీలు ముఖ్యమంత్రి కాలేదని అందరూ బీసీఏ ముఖ్యమంత్రి కావాలని మద్దతు ఇస్తున్నారు లక్షల మంది చేరుతున్నారు కానీ ఇంకా మన బీసీల్లో కాపుల్లో దళితుల్లో కొంతమంది బానిసలు ఈ అగ్రవర్ణ పాలనకు అమ్ముడుపోయారు వాళ్ళందరూ నాతో టచ్ లో ఉన్నారు ఈ రోజు కూడా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురులో సార్ మేము నిలబడితే గెలము ప్రజల్లో మార్పు వచ్చింది మార్పు కోరుకుంటున్నారు అన్న మాట స్పష్టంగా మాట్లాడుతున్నారు గాని ఆ మార్పు కొరకు మేము బయటికొచ్చి తెగించి బడుగు బలహీన వర్గాల అధికారం కొరకు ఫైట్ చేద్దాం అన్నవారు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా తక్కువ ఎందుకు అంటే వారందరూ వందల వేల కోట్లు దోచుకున్నారు బీజేపీ నుంచి బయటికొస్తే ఈడీ ఐటీ సిబిఐ రైడ్లు అవుతాయని టిఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి బయటకొస్తే ఏసీబీ రైడ్లు అవుతాయని ఈ విధంగా అవినీతిగా దోచుకునేవారు దాచుకునేవారు భయపడుతున్నారు చూడండి మణిపూర్లో దేశంలో ఏ మీడియా కూడా మణిపూర్ ఘటనను రిపోర్ట్ చేయకుండా ఏదో రెండు వర్గాల మధ్య రెండు ట్రైబల్ మధ్య అంటే యుగాండాలో బురుండి రవాండాలో హుటు టుట్సీల మధ్య ఏ విధంగా గొడవలు అయ్యాయో ఇది గొడవలుగా చూపిస్తున్నారే తప్ప బీజేపీ గవర్నమెంట్